పిల్లలు మీరెలా ఉన్నారు? మరోసారి మనం కలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా, ఎందుకంటే ఆయన లేకుండా మనం బ్రతకలేం. ప్రభువును స్తుతించటం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయనకు ప్రార్థించటం ఆయన కోరుకున్న విషయం. సండే స్కూల్కు క్రమంగా వెళ్ళటం, మీ తోటివారిని కూడా తీసుకువెళ్ళటం, దేవుని బోధ వినటం, నేర్చుకోవటం, నేర్పించటం, సంఘంలో సమాజంలో పాడైన వారు బాగుపడినట్లు ప్రార్థించటం, వారికి మీ చేతనైన సహాయం చేయటం, బైబిల్ భక్తులను పోలి నడవటం, మందిర సేవలో పాలు పొందటం, మీరు చేయగలిగిన పరిచర్యలు చేయటం, మంచి పేరు సంపాదించుకోవటం, యేసుక్రీస్తు వలె ఎదగటం, ఆయనకు సాక్షులుగా జీవించటం, అన్ని విషయాల్లో గొప్ప స్థితిలో ఉండటం మీకు ఇష్టమే కదా. అందుకే ఈ చిన్నారి ఆశ అంటే పిల్లల పల్లవులు 11వ వాల్యం మీకోసమే. దేవుడు మీలో తన గొప్ప ఆశను కలిగించి తన పనికై మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్.